Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Malli Jagane CM Pramukha Magazine Josiam Rendivel 24 ennikalo malli YCP vijayam sadhistundani ippatike palu jatiya samsthala surveylu telichi cheppayi. Taajaga ippudu maro samstha kuda ade vishayam cheppindi. Dadapu 6 dashabdala charitramana Swarajya Magazine కొద్ది రోజుల క్రితం ఏపీ రాజకీయాలపై ఒక స్టోరీ ఇచ్చింది. రాబోయే ఎన్నికల్లో మళ్లీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని జోస్యం చెప్పింది. 2019 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావడానికి దోహదపడిన అంశాలపై విశ్లేషణ చేసిన మ్యాగజైన్ 2024 ఎన్నికల్లో జగన్ విజయానికి సానుకూలంగా ఉండబోయే అంశాలు ఏమిటనే విషయాలను ప్రస్తావించింది. స్వరాజ్య మ్యాగజైన్ లెక్కల ప్రకారం అఖండ మెజారిటీకి జగన్ అనుసరించిన సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్సే కారణం. రాబోయే ఎన్నికల్లో కూడా మళ్లీ ఇదే జగన్ కు కలిసొచ్చే అంశమని స్వరాజ్య చెప్పింది. గడచిన 2 ఎన్నికల్లో వైసీపీకి ఎస్సీ ఎస్టీ ముస్లింలు క్రిస్టియన్లే అండగా ఉన్నారని గుర్తు చేసింది. ఈ వర్గాలకు అదనంగా బీసీలు కూడా కలవడం వల్లే వైసీపీకి అంతటి మెజారిటీ వచ్చిందని విశ్లేషించింది. రాబోయే ఎన్నికల్లో కూడా ఈ వర్గాల మద్దతు జగన్కే ఉంటుందని జోస్యం చెప్పింది. వేణుగోపాల్ నారాయణన్ రాసిన అన్కవర్డ్ జగన్మోహన్ రెడ్డి సీక్రెట్ ఫార్ములా ఫర్ ఎలక్టోరల్ సక్సెస్ అనే స్టోరీలో అనేక అంశాలను టచ్ చేశారు. నగదు బదిలీ పథకాలే జగన్కు పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పారు. ఏపీలో ముస్లింల జనాభా 16% ఉందట, ఎస్టీలు 6% ఉన్నారట. ఎస్సీ ఎస్టీ ముస్లిం క్రిస్టియానిటీ బీసీలోని వర్గాల మద్దతు వల్లే జగన్ రాబోయే ఎన్నికల్లో 50% ఓటు షేర్తో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. జగన్కు అతి పెద్ద మద్దతుదారు క్రిస్టియన్లే అని తేల్చేశారు. మొత్తం జనాభాలో క్రిస్టియన్ల జనాభా 35-40% ఉంటారట. అన్ని కులాల నుంచి క్రిస్టియన్లుగా మారిన వాళ్ళు ఎక్కువగా ఉండడంతో క్రిస్టియన్ల జనాభా ఎక్కువగా ఉన్నట్లు నారాయణన్ అభిప్రాయపడ్డారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో 35-40% కన్వర్టెడ్ క్రిస్టియన్లు ఉన్నారట. అనంతపురం, కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల్లో 25-30% ఉంటారట. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 15-20% క్రిస్టియన్లు ఉన్నారని వేణుగోపాల్ నారాయణన్ ఆ ఆర్టికల్లో పేర్కొన్నారు. క్రిస్టియన్లంటే బీసీసీ కేటగిరీలోకి వస్తారని, కాబట్టి బీసీల్లో కూడా జగన్ మద్దతుదారులు ఎక్కువగా ఉన్నట్లు నారాయణన్ తెలిపారు. మరి స్వరాజ్య మ్యాగజైన్ జోస్యం ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.